ఓటర్ లిస్ట్ ఇక్కడ చూడండి ఎంత దారుణం అంటే ఒక ఓటర్ లిస్ట్ మొత్తం కంప్లీట్ చేసి పైసలు పేడ్ 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 మొత్తం పైసలవే దాదాపు 450 ఇళ్ళలో 10,000 రూపాయలు చొప్పున ఓటర్ లిస్ట్ మొత్తం కంప్లీట్ చేసిరంటే ఎన్ని గంటల నుంచి ఇలా పైసలు వస్తున్నట్టు ఇది గంటను 40 నిమిషాలు 2 గంటల్లో అయ్యే పని కాదు ఇది దాదాపు 3-4 గంటల నుంచి ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇలా పెళ్లి పోలీస్ పెట్రోలింగ్ ఏమైంది ఇలా కరీంనగర్ సిపి గారు నిక్కచ్చిగల ఆఫీసర్ నిజాయితీగల ఆఫీసర్ మేం తప్పు చేసినా ఇంకొకరు తప్పు చేసినా కూడా చాలా నిక్కచ్చిగా వెరుస్తున్నారు వారు కరీంనగర్ సిపి గారి మీద నమ్మకం బాగుంది మాకు కాదు పొలిటికల్ లీడర్లు అందరూ నమ్మకం ఉంది ప్రజలు కూడా విశ్వాసం ఉంది వారి మీద కింది స్థాయి సిబ్బంది చాలా పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్లే బాధపడుతున్నారు కొంతమంది ఆఫీసర్లు మమ్మల్ని డ్యూటీ చేసుకొనిస్తున్నారు మమ్మల్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు మాకు సమాచారం ఉన్నామే పోలేని పరిస్థితి ఈ డబ్బులు వంచుడు ఏందని చెప్పి కింది స్థాయి సిబ్బంది కూడా బాధపడుతున్నారు ఇవాళ 3 గంటల పాటు సమాచారం ఇచ్చినప్పుడు కూడా మా కార్యకర్త సమాచారం ఇచ్చినప్పుడు రాకుండా ఓటర్ లిస్ట్ చూడండి మొత్తం పేడ్ 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 డబుల్ ఇలా డబుల్ ఇచ్చినట్ట పైసలు డబుల్ అంటే ఇంట్లో ఇంకెవరు ఓటర్స్ ఉంటారు అన్నట్టు మరి రైటింగ్ ఉంది కదా ఇది ఓటర్ ఇస్తాడు వడేశ్వరు మన డైవడేశ్వరు కదా అంటే పెట్రోల్కి ఎక్కడ ఉంది కరీంనగర్లో ఇప్పుడు నేను కొత్తపల్లి పోయినా పోంగరంగు చూసిన అసలు మొత్తం ప్రతి ఏరియాలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరిలో పైసలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాళ్ళ స్థానిక అభ్యర్థి కానీ ముఖ్యమంత్రికి నమ్మకం లేదు హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం తెప్పించి ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క ఇన్ఛార్జ్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు పంపించే పంచే ప్రయత్నం చేస్తున్నారు.